ఒక్క రాగానికి 10 కోట్లు ఇస్తాను సార్ మీకు. నేను దాన్ని మహారాజ అమ్మాలని దీవించాను సార్, కానీ ఓన్లీ కేసీ రాజు సార్ మనకి. అందుకని కానీ వచ్చే జన్మలోనైనా మీరు మహావిద్వాంసులుగా పుట్టాలి, ఆ రాజ్యానికి నేను రాజు అవ్వాలి. రోజు నేను మీకు పాదపూజ చేసుకోవాలి సార్. మీ పాదపూజకి నేను పాదపూజ చేసుకునే అదృష్టం ఆ పరమాత్మను నాకు కలిగించాలని కోరుకుంటున్నా. అద్భుతం సార్, మీ జన్మ సార్థకం అయిపోయింది. మీ జ్ఞానం వల్ల ఇవాళ ఈ ఆల్బమ్ కూడా మా రామకృష్ణ గారు అంటే ఇదంతా నేను చాలా చాలా అల్పసంతోషి సార్. నేను ఎక్కడ చప్పలు కొట్టాను సార్ ఒకసారి. కానీ చిన్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులు జీతం మీద బతికే మనిషి జీవితంలో ఒక మీ నుంచి ప్రేమ తప్ప ఇంకేం కోరుకుంటాడు చెప్పండి ప్లీజ్. ఎక్కడ చప్పలు కొట్టాను సార్. మీరు బయట సినిమాల్లో టీవీలో మిగతా ఛానల్స్లో మీరు 100 డేస్లో ఆల్బమ్ లాంచ్లు డ్యాన్సులు గేమ్స్లు ఇవన్నీ మీరు చూస్తారు. కానీ ఈయన తనకున్న దాంట్లో ఇది మధ్యతరగతి మందహాసం సార్. ఇది చూడలేదా మీరు? చూడండి మధ్యతరగతి మందహాసం. ఆ మందహాసాన్ని చూడండి ఎంత బాగా అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. ఇక్కడ ఒక ఆత్మహంస అయింది, ఆత్మహంస. కాబట్టి ఈయన జన్మ ధన్యమైంది ఆయన పాఠం మూలంగా. గొప్పవారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.